सोशल मीडिया लो वन ऑफ द फेमस जोनर ट्रैवल ब्लॉगर ఈ ట్రావెల్ బ్లాగింగ్ లో ఇంటర్నేషనల్ లో ఫేమస్ అయిన వారు చాలా మంది ఉన్నారు, తెలుగులో ఫేమస్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాగే ఫేమస్ అవ్వాలని గ్యాబీ పెటిటో అనే అమ్మాయి అనుకుంది. ఆమెకు కేవలం 22 ఏళ్ళు మాత్రమే. ఆమె అనుకున్నట్లు కేవలం 2-3 నెలల్లోనే ఇంటర్నేషనల్ గా చాలా ఫేమస్ అయింది. ఆమె యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన మొదటి వీడియోకు 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ లో 100కు తక్కువగానే వీడియోలు పోస్ట్ చేసింది, కానీ 1 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ మధ్య ఆమె ట్రావెల్ బ్లాగింగ్ కోసం పోయిన ఒక ట్రిప్ లో క్రూరంగా హత్య చేయబడింది. ఆమెకు చిన్న వయసు నుంచే ట్రావెల్ చేయాలని ఆశపడేది. తన ఫ్యాషన్ తో ఎవరూ వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. తను చేసే ప్రతి ట్రిప్ వెరీ డేంజరస్ అని తెలుసు. అందువల్ల తను వెళ్లే ట్రిప్ కు తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి బ్రియాన్ లాండ్రీతో కలిసి వెళ్లేది. అప్పుడు గ్యాబీ పెటిటోకు తెలియదు. తనను ఆపద నుంచి కాపాడతాడని నమ్మి ట్రావెల్ చేసిన అతడే ఆమెను క్రూరంగా హత్య చేస్తాడని. ఇంతకీ ఆమెను ఎందుకు హత్య చేశాడో ఆ వివరాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు తెలుగు మిస్టరీ ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాబీ పెటిటో న్యూయార్క్కు చెందిన అమ్మాయి. గ్యాబీ పెటిటో, బ్రియాన్ లాండ్రీ ఇద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. బ్రయాన్ చాలా పొలైట్ సైలెంట్ అబ్బాయి. 2019 నుంచి అంటే గ్యాబీకి 20 ఏళ్ళప్పటి నుంచి ఇద్దరు కలిసి తరచుగా బయటకు వెళ్ళేవారు, డేటింగ్ చేసేవారు. గ్యాబీ తన ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బ్రయాన్ సైలెంట్ వ్యక్తి కావడం, అతడు గ్యాబీని చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వారికి బ్రయాన్ చాలా బాగా నచ్చాడు. ఇలాంటి క్రమంలో గ్యాబీకి 22 ఏళ్ల వయసప్పుడు తను ఒక డిసిషన్ తీసుకుంది. తన ఆశ, తన కళ అయిన ట్రావెలింగ్ను ఎందుకు తన వృత్తిగా చేసుకోకూడదని అనుకుంది. ఈ ఫీల్డ్లో చాలామంది రిస్క్ కూడా తీసుకుంటారు. ఉదాహరణకు చూసుకుంటే డిస్కవరీ ఛానల్లో బేర్ గ్రిల్ ఒంటరిగా అడవిలోకి వెళ్ళినప్పటికీ అతన్ని కాపాడటానికి ఒక టీం ఉంటుంది. అతడు ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ కూడా. ఇంకొందరు ట్రావెల్ బ్లాగర్లను తీసుకుంటే వాళ్ళ దగ్గర పెద్దగా బడ్జెట్ ఉండదు, పెద్ద టీం కూడా ఉండదు, అంతా ఒంటరిగా చేస్తుంటారు. వాళ్ళు అంత రిస్క్ తీసుకోవడానికి కారణం వాళ్ళలో ఉన్న ప్యాషన్. ఇదే ప్యాషన్ గ్యాబీ పెటిటోకు ఉండింది. తన జాబ్ రిజైన్ చేసింది. మొదట అమెరికా మొత్తం వ్యాన్లో తిరగాలని నిర్ణయించుకుంది. ఆ టైంలో చాలా వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని అనుకుంది. ఈ ట్రావెలింగ్ విషయం తన పేరెంట్స్కు చెప్పినప్పుడు మొదట వాళ్ళు భయపడ్డారు. ఈ ట్రిప్కు బ్రయాన్ కూడా వస్తాడని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. 2021 జూన్లో ఈ ట్రిప్ ప్రారంభించారు. ఈ ట్రిప్లో పేరెంట్స్తో గ్యాబీ తరచుగా టచ్లో ఉండేది. వాళ్ళు తీసుకున్న ఫోటోలు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేది. ఇలా 6 వారాలు గడిచింది. గ్యాబీ తన సోషల్ మీడియా అకౌంట్లలో కంటిన్యూగా వీడియోస్, ఫోటోస్ అప్లోడ్ చేసేది. ఆగస్టు 2021లో వాళ్ళు అమెరికాలోని గ్రాండ్ టెటాన్ నేషనల్ పార్క్లో ఉన్నారు. పర్వతాలు, అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. సుమారుగా అది 300,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాళ్ళు టెటాన్ పార్కులో ఉన్నారని గ్యాబీ పేరెంట్స్కు తెలుసు. ఇలాంటి క్రమంలో గ్యాబీ నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్ స్టాప్ అయ్యాయి. వాళ్ళు ఆమెకు ఫోన్ చేస్తే అన్రీచబుల్ అని వచ్చేది. ఆమె సోషల్ అకౌంట్లను చెక్ చేసినప్పుడు అక్కడ కూడా కొత్తగా వీడియోస్ అప్లోడ్ కాలేదు. బ్రయాన్కు కాల్ చేస్తే అతని ఫోన్ కూడా అన్రీచబుల్ అని వచ్చింది. ఒకవేళ వాళ్లకు ఏమైనా అయిందా అని అంతా భయపడసాగారు. వాళ్ళు పోయింది పెద్ద అడవి కావడం వల్ల సిగ్నల్ దొరకడం లేదేమోనని అనుకున్నారు. అందువల్ల 2-3 రోజులు వెయిట్ చేసి చూద్దామని అనుకున్నారు. సుమారు 10 రోజులు గడిచాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 19వ తేదీ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ తర్వాతి రోజు పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి ఈ ట్రిప్లో గ్యాబీ, బ్రయాన్ ఇద్దరు మిస్సింగ్ అవ్వలేదని, కేవలం గ్యాబీ మాత్రమే మిస్సింగ్ అయ్యిందని చెప్పారు. బ్రయాన్ సేఫ్గా ఉన్నాడని, అతడు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడని చెప్పారు. వాళ్ళు కలిసి వెళ్ళిన వ్యాన్ కూడా అతని ఇంట్లోనే ఉందని చెప్పారు. అతడు ఇంటికి వచ్చి 2 వారాలు అయిందని చెప్పారు. బ్రయాన్ ఇంటికి వస్తే మరి మా అమ్మాయి గ్యాబీ ఏమైందని పోలీసులను గ్యాబీ తల్లిదండ్రులు అడిగారు.
ఈ విషయంపై బ్రయాన్ నోరు విప్పడం లేదని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఈ కేసు గురించి అమెరికాలో విపరీతంగా మాట్లాడసాగారు. ఈ కేసు ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు. సాధారణ జనం బ్రయాన్ ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు. వేర్ ఈస్ గ్యాబీ అని అరిచారు. అదే క్రమంలో వేర్ ఈస్ గ్యాబీ అని యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ అయింది. చాలా మంది గ్యాబీ అప్లోడ్ చేసిన వీడియోలను పరిశీలించి చూడసాగారు. ఎందుకంటే అందులో ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెతకసాగారు. ఇదే క్రమంలో ఒక వీడియో ట్రెండ్ అయింది. అది గ్యాబీ వీడియోనే కానీ గ్యాబీ తీసింది కాదు, అది రికార్డ్ చేసింది పోలీసుల యొక్క బాడీ క్యామ్. ఆ వీడియో ఇంటర్నెట్ లో చర్చకు దారితీసింది. గ్యాబీ మిస్ అవ్వడానికి ముందు ఉటాలోని ఒక ప్రాంతంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కొట్టడం రికార్డ్ అయింది. ముఖం మీద పంచ చేయడాన్ని ఇద్దరు చూశారు. ఆ తర్వాత ఆ అబ్బాయి అమ్మాయిని వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వెంటనే ఆ సంఘటనను చూసిన ఇద్దరు పోలీసులకు చెప్పారు. పోలీసులు ఆ వ్యాన్ను ఓవర్టేక్ చేసి హైవేలో పట్టుకున్నారు. ఆ వ్యాన్లో ఉన్నదెవరంటే గ్యాబీ బ్రయాన్. బ్రయాన్ మిమ్మల్ని కొట్టాడా అని గ్యాబీని పోలీసులు అడిగారు. అతడు కొట్టాడని గ్యాబీ చెప్పింది. ఆ వీడియోలో గ్యాబీ ఫుల్గా ఏడుస్తూనే ఉంటుంది. పోలీసులతో గ్యాబీ ఏం చెప్పిందంటే, నేను నా బాయ్ ఫ్రెండ్ బ్రయాన్తో కలిసి ట్రిప్కు బయలుదేరాను. ట్రావెలింగ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటాను, కానీ ఇది ఏది వర్కౌట్ కాదని బ్రయాన్ చెబుతున్నాడు. అందువల్లే నన్ను కొడుతున్నాడని చెప్పింది. ఇవాళ కొంచెం అధికంగా కోప్పడ్డాడని పోలీసులకు చెప్పింది. ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు, కానీ పోలీసులకు కంప్లైంట్ చేయడానికి ఇష్టపడడం లేదు. అందువల్ల పోలీసులు దాన్ని ఒక కేసుగా కాకుండా అడ్వైజ్ చేసి వదిలిపెట్టారు. ఆ తర్వాత ఇద్దరిని ట్రిప్ కోసం పంపించారు. అలాంటి టైంలో పోలీసుల బాడీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఈ విషయాలను బట్టి గ్యాబీ టెటాన్ పార్క్లోనే మిస్ అయిందని అనుకున్నారు. అమెరికా అధికారులు టెటాన్ పార్క్లో గ్యాబీ కోసం జల్లెడ పెట్టారు. ఈ సర్చింగ్ కోసం బ్రయాన్ అతని తల్లిదండ్రులు పోలీసులకు అసలు సహకరించలేదు. అందువల్ల గ్యాబీని ఎక్కడ వెతకాలో పోలీసులకు తెలియలేదు. ఈ కేసులో బ్రయాన్ నోరు తెరవకపోవడం వల్ల అతని ఇంటిని కవర్ చేసేలా నైబర్స్ ఇంటికి కెమెరాలు ఫిక్స్ చేశారు. బ్రయాన్ అతని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ట్రాక్ చేశారు. ఇలాంటి టైంలో బ్రయాన్ తల్లిదండ్రులే వచ్చి పోలీసులను కలిశారు. మా కొడుకు హైకింగ్ కు వెళ్లి మిస్ అయ్యాడని పోలీసులకు కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఉండేది ఫ్లోరిడా. ఫ్లోరిడాలో కార్ల్టన్ రిజర్వ్ అనే అడవి ఉంది. అక్కడికే బ్రయాన్ క్యాంపింగ్ కు వెళ్ళాడని ఆ తర్వాత నుంచి కనిపించడం లేదని చెప్పారు. ఒకవైపు టెటాన్ పార్క్ లో గ్యాబీ కోసం, ఇంకోవైపు కార్ల్టన్ రిజర్వ్ లో బ్రయాన్ కోసం పోలీసులు వెతకసాగారు. గ్యాబీ బ్రయాన్ ఆగస్టులో టెటాన్ పార్కుకు ట్రిప్ కోసం వెళ్ళిన టైంలోనే అదే పార్కును చూడడానికి కైల్ మరియు జన్ వెళ్ళారు. అక్కడ హైవే పక్కన నిలిపి ఉంచిన వ్యాన్కు ఫ్లోరిడా స్టేట్ నెంబర్ ప్లేట్ ఉండింది. ఈ కపుల్ కూడా ఫ్లోరిడా నుంచే వచ్చారు. అందువల్ల వాళ్ళను కలిసి హాయ్ చెప్పాలని అనుకున్నారు, కానీ వాళ్ళు ఎంతకీ రాకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు అది పెద్ద విషయంగా వాళ్ళకు అనిపించలేదు. ఆ తర్వాత గ్యాబీ బ్రయాన్ కేసు ఇంటర్నెట్లో ఫేమస్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు చూసింది గ్యాబీ బ్రయాన్ వ్యానే ఎందుకై ఉండకూడదని అనుకున్నారు. వాళ్ళు అప్పటి వీడియోస్ చెక్ చేసినప్పుడు ఆ డేట్స్ సరిగ్గా సరిపోయాయి. ఆ ఫుటేజీ చెక్ చేసినప్పుడు ఆ రోజు వాళ్ళు చూసిన వ్యాన్ ఎగ్జాక్ట్గా గ్యాబీ బ్రయాన్ ప్రయాణించిన కారేనని గుర్తించారు. వెంటనే ఈ డీటెయిల్స్ FBIకి షేర్ చేశారు. పోలీసులు పర్టికులర్ ప్లేస్లో సెర్చ్ చేశారు. వ్యాన్ నిలిచినట్లు చెప్పిన ప్లేస్ నుంచి కొంత దూరంలో ఒక బాడీని గుర్తించారు. ఆ బాడీ గ్యాబీ పెటీటోదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ గుర్తించింది. ఆమెను ఎవరో గొంతు పిసికి చంపినట్లు చెప్పారు. అది మిస్సింగ్ కేసు కాదని మర్డర్ కేసు అని పోలీసులు చెప్పారు. ఈ కేసులో సస్పెక్ట్ ఎవరంటే బ్రయాన్. బ్రయాన్ కోసం కార్ల్టన్ రిజర్వ్లో వెతకసాగారు. 37 రోజుల తర్వాత బ్రయాన్ మృతదేహాన్ని కనిపెట్టారు. ఈ కేసులో చాలా అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ అలాగే ఉండిపోయాయి. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే, వాళ్ళ ట్రిప్లో గ్యాబీ బ్రయాన్కు గొడవ జరిగింది. ఆ గొడవలో గ్యాబీని బ్రయాన్ చంపేశాడు. గ్యాబీ బాడీని టెటన్ పార్క్లోనే వదిలేసి తన వ్యాన్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు. ఈ కేసు వైరల్ అయిన తర్వాత తను చేసిన తప్పుతో బాధపడ్డాడు. అందువల్ల హైకింగ్కు వెళ్ళాడు. అక్కడే సూసైడ్ చేసుకున్నాడు. ఇదే జరిగి ఉంటుందని అమెరికాలో చాలామంది నమ్ముతున్నారు. ఇంకా మరికొందరు ఏమంటున్నారంటే, పోలీసులే బ్రయాన్ను ఎన్కౌంటర్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇంతకీ గ్యాబీని బ్రయాన్ ఎందుకు చంపాడని మీరు అనుకుంటున్నారో ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.